ఈ రోజు మన లేఖన భాగము యోహాను సువార్త 21వ అధ్యాయము 2వ వచనం. సీమోను పేతురును యుదమనబడిన తోమయు గలీలయలోని కానాను ఊరివాడగు నతనయేలు జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండేరి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. రండి, ఈ కార్యక్రమం మీది, ఈ కార్యక్రమం మంది, మనందరం కలిసి ఈ కార్యక్రమంలో మీరు ప్రత్యక్షంగాను పరోక్షంగాను పాలిభాగస్థులు అవుతున్నారు. అందరు బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్లోను, అంతేకాకుండా చెన్నై నగరంలోను, ఇంకా అక్కడక్కడ మహారాష్ట్రలోను, ఇంకా కొన్ని ప్రాంతాల్లో దేవుని ప్రజలు ఈ కార్యక్రమాలు చూస్తున్నారు. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమాల యొక్క లింకులు మీ సహోదరి సహోదరులకు, స్నేహితులకు పంపించాల్సిందిగా, మీ గ్రూపుల్లో పెట్టాల్సిందిగా కోరుతున్నాం. తద్వారా వారు కాంటాక్ట్ చేస్తే వారితో నేను ఆత్మ సంబంధమైన స్నేహాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాను. అనేక మంది స్నేహితులను సంపాదించుకోవాలని యేసు ప్రభు చెప్పాడు. లూకాసు వార్త 16వ అధ్యాయము 9వ వచనంలో రాయబడింది, అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకోండి. ఈ లోకంలో మనం ఎంతకాలం ఉంటామో తెలియదు. శత్రువులను సంపాదించుకోమని కాదు, స్నేహితులను సంపాదించుకుందాం. దేవుని స్తోత్రం. ఒకవేళ అలాగ వాక్చాతుర్యం మనకు లేకపోవచ్చు, కలుపుకొని పోయే తత్వం లేకపోవచ్చు, ఏదే ఉన్నప్పటికీ కొంతమంది స్నేహితులనైనా సహోదరులు సహోదరులైనా సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గత ఎపిసోడ్లో మనం కడలి తీరాన క్రీస్తు, యేసు ప్రభు కడలి తీరంలో ఉన్నాడు. ఆయన యాకోబు కన్నా గొప్పవాడు, ఎలీషా కన్నా గొప్పవాడు, యోనా కన్నా గొప్పవాడు అనే విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఈ ఎపిసోడ్లో మనం మరలా యోహాను సువార్త 21వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 21st చాప్టర్ వర్స్ 2. సీమోను పేతురును దిదుమనబడిన తోమాయు గలీలయలోని కానాను ఊరివాడగు నతనయేలును జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. దేవునికి స్తోత్రం. కొంతమంది శిష్యులు కూడి ఉన్నారు. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనంలో అక్కడ తోమా లేడు, తోమా మిస్ అయిపోయాడు. అనగా 10 మంది శిష్యులు అక్కడ ఉన్నారు. తర్వాత 11 మంది శిష్యులు ఉన్నారు. తర్వాత 3వ గ్యాదరింగ్లో అక్కడ 7 మంది మాత్రమే ఉన్నారు. 7 మంది కూడా పేతురు నాయకత్వంలో ఉన్నారు. మిగతా 4 వేరే ఎవరో నాయకత్వంలో ఉన్నారని కాదు దీని అర్థం. సైమన్ పీటర్, థామస్ కాల్ డిడిమస్, నథానియల్ ఆఫ్ కానా ఇన్ గ్యాలలీ అండ్ ద సన్స్ ఆఫ్ జెబెదయి అండ్ 2 అదర్ ఆఫ్ హిస్ డిసైపుల్స్ వేర్ ఆల్ టుగెదర్. అందరూ కలిసి ఉన్నారు, అందరూ ఏకంగా కూడి ఉన్నారు. ఈ ప్రజలే కొంతకాలానికి, లేకపోతే అప్పటి నుంచి, లేకపోతే ఇంకొక 30 రోజుల తర్వాత వాళ్ళందరూ దేవాలయంలో లేకపోతే మేడగదిలో కలిసి ఉన్నారు. వారందరూ కూడి ఉండగా, ఒకచోట కూడి ఉండగా, దేవుని కృపను బట్టి ఇంచుమించు వాళ్ళ ఆ ఫెలోషిప్ కొనసాగుతూ ఉంది. పోస్ట్ రిజరెక్షన్ ఫెలోషిప్ జరుగుతూ ఉంది. ఇంతకుముందున్న సహవాసం వేరు, ఇప్పుడున్న సహవాసం వేరు. వారి సహవాసం దేవుడు కొనసాగిస్తున్నాడు. ఇవే విషయాలు మాట్లాడుకుంటున్నారు. యేసు ప్రభు లేచాడు, కనిపించాడు, వాళ్ళకి కనిపించాడు, వీళ్ళకి కనిపించాడు, ఆ ప్రూఫ్ చూపించాడు, ఈ ప్రూఫ్ చూపించాడు, ఆ సూచక్రియలు చేశాడు, ఈ సూచక్రియలు చేశాడు. ఈ 40 రోజుల్లో యేసు ప్రభు శిష్యుల నోళ్ళలో నానిన విషయం యేసు యేసు యేసు. ఆయన పునరుత్థానాన్ని బట్టి 40 రోజులు ఆయన గురించి మాట్లాడుకున్నారు. ఆయన మరణాన్ని బట్టి 3 రోజులు మాట్లాడుకున్నారు. కానీ ఆయన పునరుత్థానాన్ని బట్టి 40 రోజులు మాట్లాడుకోవాల్సి వచ్చింది. నేను అప్పుడప్పుడు చెప్పేటువంటి మాటే, అపోస్తలైన పౌలు ప్రేమను గురించి రాసేటప్పుడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 13 వచనాల్లో చెప్పాడు ప్రేమ గురించి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో హెబ్రీ పత్రిక రచయిత విశ్వాస వీరుల గురించి చెప్పినప్పుడు 40 వచనాలు చెప్పి ముగించేశాడు. వివాహ జీవితాన్ని గురించి అపోస్తలైన పౌలు చెప్పినప్పుడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 40 వచనాలు చెప్పి ముగించేశాడు. కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యంగా
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో పునరుత్థానాన్ని గురించి 57 వచనాల్లో చెప్పాడు. అనగా ప్రేమ కన్నా, వివాహ జీవితం కన్నా, లేకపోతే విగ్రహార్పితమైన వాటిని తినే వాటి విషయం కన్నా, వరాల కన్నా ఎక్కువగా ఆయన పునరుత్థానం గురించి చెప్పాడు. వరాల గురించి ఎక్కువ చెప్పాడు అనుకోండి, మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలోను 14వ అధ్యాయం 2 అధ్యాయాల్లో ఆయన పునరుత్థానాన్ని గురించి ఒక అధ్యాయంలో కొరింథీ పత్రికలో చెప్తే, ప్రభురాత్రి భోజనం గురించి కొన్ని మాటలు ఒక 20 మాటల్లో మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో చెప్తే, కానీ వరాల గురించి బాగానే చెప్పాడు. వరాలు ఎప్పుడు? అవి పరిశుద్ధాత్మ వరాలు, అవి కృపావరాలు, అవి పునరుత్థానుడైనటువంటి ప్రభు ఇచ్చినటువంటి వరాలు. కానీ ఆ వరాలని వాళ్ళు అనుభవించారు, వినియోగించారు, దుర్వినియోగం చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు, అది వేరే విషయం. మనం ఆలోచిస్తున్నటువంటి విషయాల్లోకి వచ్చేద్దాం. ఒక 3 ఎపిసోడ్ల క్రితం యోహాను సువార్త 21వ అధ్యాయం 2వ వచనం మనం ఆలోచించాం. 7 రాతిబాణులు అనేటువంటి టైటిల్తో ఒక సందేశాన్ని మీకు ఇచ్చాను. మీరు ఈ మధ్య రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళు ఆ సందేశాన్ని వినుంటారు. ఆ 7 రాతిబాణులు, 1 ఖాళీగా ఉన్నాయని, జబురసంతో ఉన్నాయని, తర్వాత మంచి ద్రాక్షారసంతో నింపబడ్డాయని, 3 విషయాలు ఆ 7 రాతిబాణుల గురించి మనం ఆలోచించాం. ఇక్కడ మన టైటిల్ తప్పిపోయినటువంటి కుమారులు, ప్రొడిగల్ సన్స్. ఇదేంటండి ఇది? తప్పిపోయిన కుమారులు ఎవరు? లూకాసు వార్త 15వ అధ్యాయము ఉపమానంలోని వాళ్ళు కదా తప్పిపోయింది, వాళ్ళు కాదా తప్పిపోయింది? తప్పిపోయిన కుమారుడు ఒకటే కదా? లేదు, కొంతమంది వ్యాఖ్యానకర్తలు చిన్న కుమారుడే కాదు, పెద్ద కుమారుడు కూడా తప్పిపోయాడు. చిన్న కుమారుడు దూరదేశానికి వెళ్ళి తప్పాడు, పెద్ద కుమారుడు ఇంట్లో ఉండి తప్పిపోయాడు. ఒకడు ఆత్మీయంగా తప్పాడు, ఇంకోడు మానసికంగా తప్పిపోయాడు. ఇద్దరు తప్పిపోయిన కుమారులు. ఆ తండ్రికి 2 కుమారుల వల్ల ఏం సుఖం దొరికింది, ఏం సంతోషపడ్డాడు అని వ్యాఖ్యానించారు. సరే, దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో రాయబడింది యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో, మనము అనేక విషయముల్లో తప్పిపోతున్నాం, మనం ఫెయిల్ అయిపోతున్నాం, మనం తప్పిపోతున్నాం. వీఆర్ మిస్సింగ్ ద మార్క్. మార్క్ని మనము లేకపోతే అతిక్రమిస్తున్నాం. క్రమం లేదు మన దగ్గర, అతిగా క్రమానికి లోనవుతున్నాం. అపరాధము, లేకపోతే మనం రకరకాల విధాలు, మిస్సింగ్ ద మార్క్, మనం ఏదో మిస్ చేస్తున్నాం. వీఆర్ మిస్సింగ్ సంథింగ్, వీఆర్ లూజింగ్ సంథింగ్. మనం అనేక విషయాల్లో, కొన్ని విషయాల్లో కాదు, అనేకమైన విషయాల్లో తప్పిపోతున్నాం. వీఆర్ సో వీక్. మనము నిర్మించబడిన రీతి ఆయన ఎరిగి ఉన్నాడు, మనము మంటి వారమని ఆయన తెలుసుకుని ఉన్నాడు. తన చేతులతోనే, స్వహస్తాలతోనే ఆదామును తయారు చేసినప్పుడు మధ్యలో బంగారమో, వెండో, లేకపోతే ఇనుమో, ఇత్తడో ఏదో పెట్టలేదు, వజ్రాలు పెట్టలేదు. పూర్తిగా మట్టితో చేసి ఆ మట్టి బొమ్మ, ఏంటి మట్టి బొమ్మ కదులుతుందా? మేము జీవం కలిగిన వాళ్ళం, ఎగురుతున్నాం, పాడగలుగుతున్నాం, స్తోత్రం అంటున్నాం, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటున్నాం. వీడేం చేయగలడు? వీడేనా? వీడికి చూస్తుంటే ఏవో మా పోలికల్లాగా ఉన్నాయని దేవదూతలు అనుకున్నారు. కానీ ఆ మట్టి బొమ్మకు ఊపిరిని ఊది మట్టి బొమ్మను కదిలే బొమ్మగా చేశాడు. నిర్జీవమైన బొమ్మను సజీవమైన బొమ్మగా ఏదైనా తోటలో చేసి ఆ ఒకని ద్వారా అనేక మందిని తీసుకువచ్చాడు. దేవదూతలలో ఒకని ద్వారా అనేక మంది దూతలను చేయలేదు, కానీ ఒక మనిషి ద్వారా అనేక మంది మనుషులను తీసుకువచ్చాడు దేవుడు. అనగా దేవునికి అసాధ్యమైన కార్యము లేదు. ఇక్కడ మనం ఆలోచిస్తున్నాము తప్పిపోయిన కుమారుల గురించి ఆలోచిస్తున్నాం. ఈ 7 మంది, 7 రాతిబాణులు అని చెప్పదగిన వారు, 7 రాతిబాణులుగా పోల్చదగిన వారు తప్పిపోయిన కుమారులు అయిపోయారు. తప్పిపోతున్నాం. వీఆర్ ఫెయిలింగ్ ఇన్ మిస్, వీఆర్ మిస్సింగ్ ఇన్ మెనీ థింగ్స్. మనం ఇంకా ఎంత పడుతున్నప్పటికీ లేవలేని వారంగా ఉన్నాం. ఎన్ని తప్పులు చేసినా పాఠాలు నేర్చుకోలేని వాళ్ళంగా ఉన్నాము. మనం ఇన్క్యూరబుల్గా ఉన్నాము, మనము అన్కంట్రోలబుల్గా ఉన్నాము. అదుపు తప్పి, నియంత్రణ తప్పి, క్రమశిక్షణ లేని వారుగా ఉన్నాము. దుర్వ్యాపారంలో చిక్కున్నాము. దిస్ ఈజ్ అవర్ సిచ్యువేషన్. మనల్ని స్కాన్ చేస్తే, స్పిరిచువల్గా స్కాన్ చేస్తే ఇవన్నీ బయటపడుతున్నాయి. మన లోపల ఏమున్నాయో బయటపడుతున్నాయి. లోపల ఏమున్నా కానీ వాటిని కప్పిపుచ్చుకొని, ఏం ఎరగడలేదుగా, పైకి ఒక నవ్వు ఒకటి వేసుకొని, ఒక ప్లాస్టిక్ స్మైల్తో మనం జీవిస్తున్నాం. దేవునికి స్తోత్రం అండి, ప్రైజ్ లార్డ్ అండి.
ఎవరు అన్నట్టుగా పైకి భక్తి లోపల కత్తి అంట. పైకి భక్తి, అమ్మో ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ఇవన్నీ పెదాలతో చూపించేటువంటి, పెదాలతో వ్యక్తం చేసేటువంటి, పెదవులతో కాదు క్రియలతో, నాలుకతో కాకుండా క్రియలతో ప్రేమింతుము అని మొదటి యోహాను పత్రికలో రాయబడింది. దేవుని స్తోత్రం. మన ప్రేమ నాటకంగా బూటకంగా ఉండడానికి వీల్లేదు, మన ప్రేమ నిజాయితీగా ఉండాలి. యేసుప్రభదే నేర్పించింది, యేసుప్రభు ప్రేమలో నిజాయితీ ఉంది, నిజం ఉంది, దాంట్లో నటన ఏమాత్రం లేదు, దాంట్లో వేషధారణ లేదు. తప్పిపోయిన కుమారులు అనేక మంది ఉన్నప్పటికీ, తప్పిపోయిన కుమార్తెలు అనేక మంది ఉన్నప్పటికీ, తప్పిపోయిన తండ్రులు మాత్రం లేరు, గుర్తుపెట్టుకోండి. తప్పిపోయిన కుమారులు ఉన్నారు, తప్పిపోయిన కుమార్తెలు ఉన్నారు, కానీ తప్పిపోయిన తండ్రులు లేరు. బైబిల్లో తప్పిపోయిన కుమారుల గురించి లూకాసు వార్త 15వ అధ్యాయంలో అక్కడక్కడ మనకు కనిపిస్తారు తప్పిపోయిన కుమారులు. తప్పిపోయిన పనివాళ్ళు కూడా ఉన్నారు బైబిల్లో, పారిపోతున్న పనివాళ్ళు. నాబాలు దావీదును ఉద్దేశించి అన్నాడు, పారిపోతున్న పనివాడు, యజమానుడైనటువంటి సౌలు దగ్గర నుంచి పారిపోతున్నాడు అని అన్నాడు. ఫిలేమోను అనేటువంటి వ్యక్తి దగ్గర నుంచి ఒనేసీం అనేవాడు పారిపోయాడు. తప్పిపోయినా పారిపోయిన కుమారులు ఉన్నారు. అనగా తప్పిపోయిన కుమారులు, తప్పిపోయినటువంటి కూలివారు, తప్పిపోయిన కుమారులు, తప్పిపోయిన దాసులు ఉన్నారు, కానీ తప్పిపోయిన తండ్రులు లేరు. అది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. కానీ అదే సమయంలో తండ్రుల గురించి తప్పుపడుతుంది అని వాక్యం మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల నీయను ఎరిగి ఉండగా, ఈవులు అనగా గివ్స్, ప్రజెంట్స్, మంచి వనరులను ఇవ్వాలి అని మీకు తెలుసు కదా. మీరు చెడ్డవారై ఉండి కూడా అని ఏ పర్టికులర్ వ్యక్తులను ఉద్దేశించో, పర్టికులర్ పేరెంట్స్ను ఉద్దేశించో ప్రభు మాట్లాడు, జనరల్గా మాట్లాడుతున్నాడు. మీరు చెడ్డవారై ఉండి మీకు పుట్టినటువంటి చెడ్డ పిల్లలని కాదు, మీ పిల్లలకు మంచి ఈవులు, చెడ్డవాళ్ళు కాబట్టి చెడ్డ ఈవులు ఇస్తారని కాదు, చెడ్డవాళ్ళు అయినప్పటికీ కూడా మంచి ఈవులు ఇవ్వాలి అని ఎరిగి ఉన్నారు. మీరు మంచి చెడుల విచక్షణ మీకుంది. సరే, ఇక్కడ పేరెంట్స్ని గురించి మనం ఆలోచించడం లేదు, మనం ఆలోచిస్తున్న మాట తప్పిపోయిన కుమారుల గురించి. లూకాసు వార్త 15వ అధ్యాయాన్ని మనం పక్కన పెట్టుకొని ఈ 7 మందిని గురించిన స్టడీ చేయబోతున్నాం మనం. వాళ్ళకి ఏం జరిగింది? 7 మందికి జరిగిందని కాదు, 7 మందిలో ఒకరికి జరిగినా లేకపోతే 7 మందిలో విడివిడిగా జరిగినా కానీ వాటి గురించి మనం ఆలోచన, 3 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. తప్పిపోయిన కుమారుడు తప్పిపోయాడు, బాగానే ఉంది, అతడు జీవితాంతం తప్పిపోయిన స్థితిలో లేడు, తిరిగి వచ్చిన స్థితిలో ఉన్నాడు. తప్పిపోయిన కుమారునికి తండ్రి ఇచ్చేటువంటి ఆహ్వానం, తిరిగి రా, కమ్ బ్యాక్, నో ప్రాబ్లం. నీ ఆస్తి పోతే పోయింది, నీ ఆరోగ్యం పోతే పోయింది, నీ వస్త్రాలు పోతే పోయినాయి, నీ పాదరక్షలు, నీ చెప్పులు పోతే పోయినాయి, నీ ఉంగరం పోతే పోయింది, నో ప్రాబ్లం, స్టిల్ ఐ వెల్కమ్ యూ. నువ్వు పందుల దగ్గర గడిపినా పర్లేదు, నువ్వు వేశ్యల దగ్గర గడిపినా పర్లేదు, నో ప్రాబ్లం, స్టిల్ ఐ వాంట్ టు యాక్సెప్ట్ యూ. దేవుని ప్రేమ చూడండి. ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నటువంటి కుమారుణ్ణి, నాకు తెలిసినట్టు ఒక తండ్రి వాళ్ళ కుమార్తె అన్యుడైనటువంటి వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకొని, అయితే ప్రేమించి వెళ్ళిపోయారని అప్పటి నుంచి ఎవరు అడిగినా కానీ నాకు ఒక కుమారుడే అని చెప్తాడు, కానీ కుమార్తె ఉంది, కుమార్తెకి ఇలా జరిగిందని చెప్పడు. పలాని కుమార్తె మీ కుమార్తె అండి, లేదండి అంటున్నాడు. తర్వాత అడిగితే చెప్పాడు, ఉంది, ఆ అమ్మాయి చచ్చిపోయింది. అదేంటండి ఇది? నేను ఎప్పుడో చచ్చిపోయినట్టు భావించేశాను. తప్పు చేసిన వాళ్ళని ఏమాత్రం క్షమించని తత్వం మంది. కానీ తండ్రి స్వభావం, ఎన్ని తప్పులు చేసినా కానీ నో ప్రాబ్లం, నువ్వు మట్టివాడు అని నాకు తెలియదా, మట్టి స్వభావం, మట్టి మాటలు, మట్టి చేష్టలు నాకు తెలియదా, నో ప్రాబ్లం. ఒక క్షమించేటువంటి తండ్రిని మనం చూస్తున్నాం. ఎన్నిసార్లు ఈ ఆత్మీయ జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో, మన వ్యక్తిగతమైన జీవితంలో ఎన్నిసార్లు పడి లేచి సముద్రంలో కెరటం పడి లేచి లేస్తున్నట్టుగా మనం కూడా ఆత్మీయ జీవితం, ఒకరోజు పడతాం ఒకరోజు లేస్తాం. అన్ని రోజులు ఒకేలాగా లేవు, మనం ఒకేలాగా ఉండం. ఒకరోజు బాగా ప్రార్థన చేసుకుంటాం, ఒకరోజు ప్రార్థన ఉండదు. ఒకరోజు బైబిల్ బాగా చదువుకుంటాం, మరొక రోజు ఉండదు. ఇది ఒకరోజంతా ఉపవాసం ఉండడం, మరొక రోజు ఫుల్గా పీకల్లాగా తింటాం. ఇది మన పరిస్థితి. అప్ అండ్ డౌన్గా, ఎగుడు దిగుడులుగా ఉన్నటువంటి, యూనిఫామ్గా ఉన్నటువంటి స్పిరిచువల్ లైఫ్ కాదు, నాన్ యూనిఫామ్గా ఉన్నటువంటి స్పిరిచువల్ లైఫ్ మంది. అప్ అండ్ డౌన్స్,
ఎత్తులు ఫలాలతో కూడుకున్నటి జీవితం అంది. ఆ హాస్పిటల్లో ఆ మిషన్స్లో చూపిస్తారు చూడండి, ఆ హార్ట్ బీటింగ్ యొక్క రేట్స్ గురించి అప్ అండ్ డౌన్గా ఉన్నట్టు. అది ఒకవేళ ఫ్లాట్ అయింది అనుకోండి, ఆ రే ఏమంటుంది, ఆ లైన్స్, ఆ మనిషి చనిపోయాడు అని అర్థం. అప్ అండ్ డౌన్స్, మానవుని జీవితం మొత్తం అప్ అండ్ డౌన్స్గా ఉంది. నిన్ను అప్పులో ఉంచాలని దేవుడు చూస్తుంటే సాతానుడు నిన్ను డౌన్లోకి లాగేస్తున్నాడు. అప్పులో దేవుడు నిన్ను లాక్కుంటూ ఉంటే డౌన్లోకి సాతానుడు డెవిల్ లాక్కుంటున్నాడు. ఈ అప్ అండ్ డౌన్ల మధ్యలో అపొస్తలుడైన పౌలు చెప్పినట్టుగా రెండింటి మధ్యలో ఇరుకునబడి ఉన్నాను నేను. ఐ మీన్ బిట్వీన్ దీస్ టూ, లైఫ్ అండ్ డెత్ డైలమాలో ఉన్నాను. ముందు పోతే నుయ్యి, వెనకపోతే గొయ్యి అన్నట్టుగా ఉంది నా పరిస్థితి. డైలమా, మీ మాంసలో ఉన్నాను, అయోమయ పరిస్థితిలో ఉన్నాను అన్నట్టుగా. విశ్వాసులు అందరూ ఇంచుమించు ఇలాగే ఉన్నారు. నాలో రెండు నియమాలు ఉన్నాయి, మరొక నియమం కూడా ఉంది, వాటి పాప నియమం, మరొక నియమం, ఇలాగా రెండు నియమాల గురించి ఈ నియమాల మధ్యలో నలిగిపోతున్నట్టు పౌలును చూస్తున్నాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 2 అనుభవాల మధ్యలో నలిగిపోతున్నట్టు పౌలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాటలు, మొట్టమొదటి మాట మనం ఆలోచిద్దాం, తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అక్కడ స్వీకారం లభించిందే కానీ తిరస్కారం లభించలేదు. తండ్రి స్వీకరించాడు కానీ తోబుట్టు స్వీకరించలేదు. నోనో, వాడిని చేర్చుకోవడానికి వీల్లేదు, వాడిని ఇంట్లోకి రానివ్వను. వాడి ఇంట్లోకి ఎందుకు వస్తాడండి? వాడు బ్యాడ్ నేమ్ తెచ్చాడు మన ఇంటికి, మన ఇంటి పేరు కలిగిన వాళ్ళకి, మన వాళ్ళకి చెడ్డ పేరు తెచ్చాడు. హీ షుడ్ నాట్ బీ అలౌడ్ ఇన్ దిస్ హౌస్. ఈ ఇంట్లోకి రావడానికి వీల్లేదు. ఎక్కడికైనా పోనివ్వండి, ఎక్కడో దూరంగా ఉండేవ్వండి. అసలు ఎందుకండి ఎక్కడో వాడిని మనం ఎందుకు పిలవడం దీనికి? తండ్రి ప్రేమ అతన్ని పిలుస్తుంది, వెంటాడుతుంది. ఆత్మ ప్రపంచంలో అతన్ని పిలుస్తుంది. తండ్రి ప్రేమ నిన్ను పిలుస్తుంది. ద లవ్ ఆఫ్ ద ఫాదర్ ఈస్ కాలింగ్ యూ. నిన్ను పిలుస్తుంది ఆయన స్పిరిట్, నీ స్పిరిట్ని పిలుస్తుంది. పరమాత్మ పాపిలో ఉన్న ఆత్మతో సంభాషణ చేసి వాణ్ణి పలకరించి వాణ్ణి ఆకర్షించి వాడితో మాట్లాడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది ఒక సీక్రెట్ కమ్యూనికేషన్ జరుగుతుంది పాపికి, పరిశుద్ధుడైన దేవునికి మధ్యలో. అందుకనే పాపి గుడ్ బై చెప్పేసి పాపానికి స్వస్తి పలికి లోకానికి గుడ్ బై చెప్పేసి అతను ఒకరోజు తండ్రి దగ్గరికి వస్తాడు. 19 సంవత్సరాలు నా జీవితంలో నా పాప జీవితానికి, నా లోక సంబంధమైన జీవితానికి నేను గుడ్ బై చెప్పి నేను ప్రభువులోకి వచ్చాను. ప్రభువు నన్ను అద్భుతంగా దర్శించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ మాటల యొక్క ఉద్దేశం ఏంటి అంటే, తప్పిపోయిన వాళ్ళకి తిరిగి రమ్మనేటువంటి ఒక పిలుపు ఉంది. అది తండ్రి ఇంటి నుంచి వచ్చేటువంటి పిలుపు, తోబుట్టువు నుంచి వచ్చే పిలుపు కాదు. నీ పక్కన క్రైస్తవుడు కుళ్ళుకోవచ్చు, నీ చర్చ్ మెంబర్ కుళ్ళుకోవచ్చు, వాడు ఎందుకండి వీడు ఎందుకు రావడం అనేది, వాడు అవసరం, వాడే పెద్ద భక్తుడా, ప్రార్థన లేదు, వాక్యం లేదు, వాళ్ళ ఇంట్లో ఎప్పుడైనా ప్రార్థన పెట్టించుకున్నారా, దశమ భాగం ఇచ్చాడా, వాడు ఎందుకండి? దేవుని స్తోత్రం. కార్యక్రమాలకు ఏమైనా పాల్గొంటున్నాడా, వాడి మధ్య కార్యక్రమాలు ఏమంటున్నా, వాడు వద్దండి. ఇతరులను చేర్చుకునే మనసు మనకు లేదు, ఇతరులను అంగీకరించే మనసు మనకు లేదు, ఆ సుంకరిని అంగీకరించే మనసు పరిశీలనకు లేదు, అతన్ని భరించే మనసు లేదు, అతన్ని సహించే మనసు లేదు. ఇది విచారకరమైన విషయం. 3 విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి విషయము 12వ వచనము, అనగా యోహాను సువార్త 21వ అధ్యాయం 12వ వచనం, చేపలు అంత విస్తారంగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనం చేయడని వారితో నేను. దేవుని స్తోత్రం. తర్వాత ఆయన ప్రభువు అని వారి పిలిచినందున నువ్వు ఎవడవని శిష్యుల్లో ఎవడునో అడగా పెయ్యింపలేదు. దేవుని స్తోత్రం. రండి భోజనం చేద్దాం, లేకపోతే ఆహారం తిందాం, బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని ఆయన పిలిచాడు. ఇక్కడేం జరిగింది? ఆహారం కొరకైనటువంటి ఒక పిలుపును మనం చూస్తున్నాం. ఒక సీన్ని మీరు ఇలా ఇమాజిన్ చేసుకోండి. లూకాస్ సువార్త 15వ అధ్యాయము 22వ వచనములో ఉన్నటువంటి ఆ సన్నివేశాన్ని, తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చాడు. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, కొవ్విన పశువును తెచ్చి కొవ్విన పశువుని వెల్ ఫెడ్ లేదా ఫ్యాటెడ్ కాఫ్,
దాన్ని వదించండి. మనము తిని సంతోషపడదాం. మనము మామూలుగా సంతోషపడడం కాదు, తిని సంతోషపడదాం. ఏదో ఈ పాడుతున్న పాటలు విని సంతోషపడదామని కాదు, తిని సంతోషపడదాం. లెట్ అస్ ఈట్ అండ్ బి హ్యాపీ. కారణం ఏంటి? మనం తింటే వాడు తింటాడు, వాడు తినాలి మనం తినాలి. వాడు తిని ఎన్ని రోజులైందో, తండ్రి ఇంట్లో ఆహారం తిని ఎన్ని రోజులైందో, దేవుని మందిరంలో వాక్యం విని ఎన్ని రోజులైందో, టీవీలో వాక్యం వచ్చేసరికి, ఆన్లైన్ వాక్యం వచ్చేసరికి, ఇప్పుడు ఆఫ్లైన్ వాక్యం ఎవడికి నచ్చడం లేదు. ఆన్లైనే కావాలి వాళ్ళకి. ఆన్లైన్ వినేది లేదు, ఏమీ లేదు. ఆన్ చేసి పెట్టుకునేది రూములో అటు ఇటు తిరగడం, బెడ్రూమ్ నుంచి బాత్రూంలోకి, బాత్రూమ్ నుంచి కిచెన్లోకి తిరగడం, ఇది చాలామంది చేస్తున్న పనులు. ఊరికే ఆన్ చేసినారు, ఏదో చూస్తున్నాం అంటే చూస్తున్నాం అన్నట్టుగా ఉన్నారు. ఆన్లైన్ను నేను వ్యతిరేకించడం లేదు, అనుకూలతను బట్టి ఆన్లైన్గా మారింది అంతవరకే. కానీ ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది కాదు, కానీ మనము ఆ లైన్లో ఉన్నామా అనేది ప్రాముఖ్యం. లైన్ ముఖ్యం కానీ ఆన్ ఆఫ్ అనేది ముఖ్యం కాదు. ఆ కనెక్షన్ ముఖ్యం కానీ ఆను ఆఫ్ అనేది పెద్ద విషయం కూడా కాదు. దేవుని స్తోత్రం. ఈ ఆను ఆఫ్ అనేది కాదు, కొన్ని డైరెక్ట్గా ఉంటాయి. ఆన్ చేయాల్సిన అవసరం లేదు, ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు, అవి డైరెక్ట్ అన్నమాట. వైర్ పెట్టేసామనుకోండి, ప్లగ్ పెట్టేసామనుకోండి, ఇంకా డైరెక్టే. ఇక ఆన్లు లేవు, ఆఫ్లు లేవు. ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకుముందు ఎప్పుడు ఆన్లైన్లు లేవు, ఇప్పుడు ఆన్లైన్లు వచ్చేసే మంచిదే. వాటిని యూటిలైజ్ చేసుకోండి, సద్వినియోగం చేసుకోండి. ఒకటి, మొట్టమొదటి విషయము, అక్కడ ఆహారము కొరకైనటువంటి ఆహారం కనిపిస్తుంది. నా తండ్రి ఇంట్లో ఆహారం ఉంది, ఇక్కడైతే ఆకలికి సస్తున్నాను. లోకములో వెలుపల అనగా బయట ఆహారం దొరకదు, మేత దొరకదు. పచ్చిక గల చోట్ల ఆయన నిన్ను పరుండ చేస్తాడు, శ్రేష్టమైన గోధుమలతో నిన్ను పోషిస్తాడు. ఆయన నీ నోరు బాగుగా తెరుము, దాన్ని నింపుతానని చెప్పిన దేవుడు, నిన్ను పోషించేటువంటి దేవుడు, నీ శత్రువుల ఎదుట నీకు భోజనము సిద్ధపరిచేటువంటి దేవుడు. ఆహారం లేకుండా బలహీన పడిపోయి తప్పిపోయిన కుమారుడు వచ్చేసాడు. వాక్య సంబంధమైన ఆహారం లేకుండా ఈ రోజుల్లో చాలా చోట్ల ఆహారం దొరకడం లేదు. ఆత్మ సంబంధమైన ఆహారం, ఆర్భాటాలు దొరుకుతున్నాయి, ఆచారాలు కనిపిస్తున్నాయి, కానీ ఆత్మ సంబంధమైన ఆహారం లేకపోవడం విచారకరమైన విషయం. మొట్టమొదటి విషయం, ప్రభు ఇస్తున్నటువంటి, తండ్రి ఇస్తున్నటువంటి పిలుపు, తరగని ప్రేమతో నిలిచి ఉన్నట్టు తండ్రి, అనేక దినాలుగా తనయుని కోసం ఎదురు చూస్తున్నటువంటి తండ్రి యొక్క ప్రేమను అర్థం చేసుకుందాం. ఒకటి, అతడు ఆహారాన్ని ఇచ్చాడు, ఆహారాన్ని ఇచ్చి పోషించాడు, శ్రేష్టమైన ఆహారం. ఇన్ని రోజులు ఎప్పుడు తినలేదు, పందులు తినే పొట్టుతో కడుపుని ఏదో ఒకటి తిందాములేండి, ఏదో ఒక వాక్యం విందాములేండి, ఒక 10 నిమిషాలు విందాం, 5 నిమిషాలు విందాం అన్న టైపులో ఉన్న నీకు సమృద్ధి అయిన ఆహారము, బలమైన ఆహారం ఇచ్చి దేవుడిని పోషిస్తున్నాడు. ఒకటి, తప్పిపోయిన కుమారులకి ఆయన ఆహారాన్ని సిద్ధపరిచాడు, భోజనం చేయుడి అని చెప్పాడు, భోజనాన్ని పెట్టాడు వాళ్ళకి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, ఇదే అధ్యాయంలో 7వ వచనంలో మనం గమనిస్తే, ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను, ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడైన పైబట్ట వేసి సముద్రంలో దూకెను. అతడు పైబట్ట వేసుకొని, అతడు దిగంబరిగా ఉన్నాడు, నగ్నంగా ఉన్నాడని కాదు, పై వస్త్రం తీసేశాడు. యూదులకు 5 వస్త్రాలు ఉంటాయి, పై వస్త్రం కూడా ప్రాముఖ్యమే. పై వస్త్రం తీసివేయడం అది అవమానకరమైన విషయం. పోతీఫరు ఇంట్లో పోతీఫరు భార్య యోసేపు యొక్క పై వస్త్రాన్ని తీసేసింది. పై వస్త్రం కూడా ఇంపార్టెంటే ఒక యూదునికి. బానిసైనంత మాత్రమే పై వస్త్రం అవసరం లేదని కాదు, ఆ పై వస్త్రం తీసుకొని సాక్ష్యంగా పెట్టి, ఈ వస్త్రం చూడండి ఎవరితో చూసారా, నువ్వు తీసుకొచ్చావు ఆ పిల్లడిది అని చెప్పేసి అతనికి విరోధంగా సాక్ష్యం పలికింది. యోసేపుకు విరోధంగా అతని పై వస్త్రం సాక్ష్యం పలికింది. ఇతడు నగ్నంగా ఉన్నాడు. ఇక్కడ గమనించండి, తండ్రి ఇంటిని విడిచి వెళ్ళినటువంటి వ్యక్తి, పందులతో గడిపిన వ్యక్తి, లోకములో దుర్వ్యాపారం చేసిన వ్యక్తి, ఈ శిష్యులు 7 మంది శిష్యులు తప్పిపోయిన కుమారులాగా ఉన్నారు. వాళ్ళు ఆహారాన్ని కోల్పోయారు, వాళ్ళకి ఆహారాన్ని ఇచ్చాడు దేవుడు. శ్రేష్టమైన ఆహారం, చేపలు, రొట్టె, ఊహించినటువంటి ఆహారం వాళ్ళకి ఇచ్చాడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అతడు పైబట్ట లేనందున లేదా పైబట్ట వేసి సముద్రములో దూమికాడు, అవమానానికి గురయ్యాడు. ఇంతకుముందు సేవ చేస్తున్నప్పుడు శ్రేష్టమైన వస్త్రాలు వేసుకొని తిరిగాడే, ఇప్పుడేంటి జాలరి వస్త్రాలు వేసుకొని తిరగడమే. ఆయనకి వస్త్రాల్ని ప్రేమతో ఆయన్ని మరల ఆహ్వానిస్తున్నాడు.
ప్రేమను వస్త్రంగా కప్పాడు ఆయన. ఆయన ప్రేమ వస్త్రంలాగా నిన్ను కప్పుతుంది. ఆదాం, ఎందుకు మీరు ఈ ఆకులతో అంజూరపు ఆకులతో కట్టుకున్నారు, చుట్టుకున్నారు, అవేమైనా ఉంటాయా ఏంటి? ఆదాముకు తెలియని విషయం, ఒకరోజు తర్వాత రెండు రోజుల తర్వాత అంజూరపు ఆకులు వాడిపోయి రాలిపోతాయన్న సంగతి తెలియదు. తన వస్త్రం మరలా కుట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అనే సంగతి ఆదాం మర్చిపోయాడు. అవి కేవలం ఆకులని దేవుడు తెలుసుకున్నప్పుడు ఒక తాత్కాలిక పరిష్కారం కాదు, శాశ్వతమైన పరిష్కారం చేశాడు. అది చర్మపు చొక్కాయలను వారికి తొడిగించాడు. అంజూరపు ఆకులంత తాత్కాలికమైనవి కాదు, అవి శాశ్వతమైనవి, భద్రతనిచ్చేది, అవమానాన్ని కప్పేది. దేవుని స్తోత్రం. మూడో విషయం నేను చెప్పి ముగించేస్తాను. 15 వచనం మాత్రమే చదువుకుందాం. వారు భోజనం చేసిన తర్వాత, అనగా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత, యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైనా సీమోను, వీరికంటే నీవు ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? డూ యూ లవ్ మీ మోర్ దాన్ దీస్ పీపుల్? అనగా ఈ 6 మంది కన్నా ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? డూ యూ లవ్ మీ? నన్ను ప్రేమిస్తున్నావని కాదు, ఈ 6 మంది కన్నా ఎక్కువగా. 6 మంది కూడా ప్రేమిస్తున్నాం అనుకుంటున్నాం, మనం కూడా ప్రేమిస్తున్నామని, ప్రార్థిస్తున్నామని, సేవ చేస్తున్నామని ఏదేదో అనుకుంటుంటాం మనం. ప్రభు అడుగుతున్న ప్రశ్న, డూ యూ లవ్ మీ? దేవుని స్తోత్రం. అలాగైతే నీకు బాధ్యతను అప్పగిస్తున్నాను. ప్రేమించే వానికి ఒక బాధ్యత ఉంటుంది. నువ్వు ప్రభువుని ప్రేమిస్తే సేవాపరమైన బాధ్యత నీకు ఉంటుంది, ప్రభువుని ప్రేమిస్తే ఆత్మ సంబంధమైన బాధ్యత నీకు ఉంటుంది. తండ్రి ఇంటికి వచ్చిన వ్యక్తికి, తండ్రి ఇంట్లోంచి వెళ్తున్నప్పుడు అతని చేతికి ఒక ఉంగరం ఉంది. ఏమైంది? వేర్ ఇస్ యువర్ రింగ్? వేర్ ఇస్ యువర్ వెడ్డింగ్ రింగ్? వేర్ ఇస్ యువర్ ఎంగేజ్మెంట్ రింగ్? వేర్ ఇస్ యువర్ రింగ్ ఆఫ్ అథారిటీ? అధికారయుతమైనటువంటి అంగుళీకం, లేకపోతే ఉంగరాన్ని పోగొట్టుకున్నావే? ఏమైంది? లోకం కలితే అన్ని పోగొట్టుకుంటావు, చెప్పులు పోగొట్టుకుంటావు, అధికారం పోగొట్టుకుంటావు, ఆత్మ సంబంధమైన నడకను పోగొట్టుకుంటావు, వస్త్రాల్ని పోగొట్టుకు, రక్షణ వస్త్రాల్ని, ఆనంద వస్త్రాల్ని, ఉల్లాస వస్త్రాలు, స్తుతి వస్త్రాలు అన్నీ పోగొట్టుకుంటావు. దేవుని దృష్టికి దిగంబరిగా కనిపిస్తావు. తప్పిపోయిన కుమారులను తిరిగి రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. తప్పిపోయిన శిష్యులు, తప్పిపోయిన కుమారులు అని అంటున్నాం. అంటే ఈ శిష్యులనే తప్పిపోయిన కుమారులు అంటున్నాం. వాళ్ళకి ఒకటి శ్రేష్టమైన ఆహారాన్ని ఇచ్చి మళ్ళీ పిలిచాడు, కమ్ బ్యాక్. రెండోది, ఏదైనా మిస్టేక్ జరిగింది జరిగింది, కానీ నో ప్రాబ్లం, రండి అని వారిని పిలుస్తున్నాడు. వారికి వస్త్రాన్ని కప్పాడు, ప్రేమ వస్త్రంతో, ప్రేమ మాటల చేత. మూడవదిగా మనం ఆలోచించినట్టు వారికి బాధ్యతనిచ్చాడు. రింగ్ రిప్రజెంట్స్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యతను అప్పగించాడు. దయచేసి తలలోంచుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవ, మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. తప్పిపోయిన కుమారులైనటువంటి ఆ 7 మంది శిష్యులకి నువ్వు ఆహారాన్ని, వస్త్రాన్ని బాధ్యతనిచ్చావు. శ్రేష్టమైన ఆహారం, చేపలు, రొట్టెనిచ్చావు. అంతేకాకుండా వస్త్రాన్ని, ప్రేమ వస్త్రాన్ని వాళ్ళకి కప్పావు. ప్రేమయే వస్త్రంగా మారింది. అంతేకాకుండా మూడవదిగా వారికి, వారు పోగొట్టుకున్న ఉంగరానికి బదులుగా ప్రశస్తమైనటువంటి వస్త్రముతో పాటు ఉంగరాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. బాధ్యతను నువ్వు అప్పగించావు. నా గొర్రె పిల్లలను, గొర్రెలు కాయమనే బాధ్యత, నమ్మకస్తులు కానటువంటి మాకు, తప్పిపోయిన మాకు, మమ్మల్ని నమ్మకస్తులు గాయించి మాకు బాధ్యతనిచ్చావే, సంఘం మీద బాధ్యత, లోకం మీద బాధ్యత ఇచ్చావే, అందరూ బట్టి మీకు వందనం చెల్లిస్తున్నా. తప్పిపోయిన కుమారులమైన మమ్మల్ని తిరిగి పిలిచినందుకు మీకు వందనం చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. ఆమేన్. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 52400004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392239310. మా ఈమెయిల్ ఐడి gfyhmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.